జూన్ నెలలో వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జూన్ నెలలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జూన్ 27వ తేదీ తర్వాత నుంచి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ప్రధాన గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ప్రతి విషయంలో కూడా సానుకూలంగా ఉంటుంది. అయితే కేతుగ్రహ ప్రభావం కారణంగా కొన్ని ఆర్థికపరమైన సమస్యలు మాత్రం ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇంతకుముందు కన్నా కూడా ఈ నెలలో మీ జీవితంలో ఎదుగుదల చూస్తారు. మొత్తంగా కూడా ఈ నెల గత నెలతో పోల్చుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కొంతమేర పరిష్కారాన్ని పొందుతారు. అలాగే ఈ నెలలో మీరు ఏది చేసినా ఇంకా ఏది ప్రారంభించినా కానీ అది మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో ఎక్కువగా కూడా ప్రతి పనిని కూడా చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ఉద్యోగ సంస్థలో మంచి పేరును తెచ్చుకుంటారు. ముఖ్యంగా మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యత అన్నింటినీ కూడా చాలా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఈ నెల 10వ తేదీ రోజున ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి మీ పై స్థాయి వారితో చర్చించడానికి చాలా అనుకూలమైన కాలం. గత నెలలో మీ ఉద్యోగపరంగా మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఈ నెలలో పొందుతారు. నిరుద్యోగస్తులు వారి ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పురోగతిని చూస్తారు. ముఖ్యంగా ఈ నెలలో కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంకా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటి నుంచి కూడా బయటపడతారు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెల 10వ తేదీ రోజున అద్భుతమైన రోజునే చెప్పవచ్చు. వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా విముక్తి పొందుతారు. అలాగే మీ వ్యాపార పరంగా మీకు కావలసినటువంటి నగదు అనేది చివరి నిమిషంలో అందుతుంది. ఆ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ టెన్షన్కి గురి అవుతారు. అలాగే వ్యాపార పరంగా రుణం కోసం అప్లై చేసిన వారికి ఈ నెలలో రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఇంకా మీ వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి నిధులు ఆశించినంత మేర అందలేకపోయినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం మీకు కావలసినంత ధనం మాత్రం చేతికి అందుతుంది. కొత్త పెట్టుబడులను ముఖ్యంగా ఈ నెల కన్నా కూడా మరొక 2 నెలలు ఆగి పెట్టినట్లయితే మరింత మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ నెల 15వ తేదీ రోజున మీ వ్యాపార పరంగా ఒక అద్భుతమైనటువంటి ఇంకా ఎంతో ఉపయోగకరమైనటువంటి పనిని చేస్తారు. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలమైన కాలమనే చెప్పవచ్చు. ముఖ్యంగా మీ చదువు పట్ల ఇంతకుముందు కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఇంకా విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల 15వ తేదీ, 7వ తేదీ ఇంకా 17వ తేదీ చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే విదేశీ చదువుల కోసం, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేయడానికి ఆ తేదీలు చాలా అనుకూలమైన కాలం. కుటుంబ వ్యవహారాల పరంగా ఈ నెలలో కొంతమేర చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలలోని మొదటి 2 వారాలు మాత్రం దగ్గరి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ సంతాన వివాహ ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రయత్నం అనుకూలిస్తుంది. అలాగే ఈ జూన్ నెల వృషభ రాశి వారికి ముఖ్యంగా 15వ తేదీ తర్వాత నుంచి కుటుంబపరమైనటువంటి ప్రతి వ్యవహారం కూడా అనుకూలిస్తుంది. ఈ నెలలో సామాజిక పరంగా కూడా మీపై మీ పేరు, ప్రఖ్యాతలు, కీర్తి పెరుగుతాయి. ఇంకా కొత్త ఇంటి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నము అనుకూలిస్తుంది. కానీ కొత్త ఇంటి గృహ ప్రవేశం మాత్రం ఈ నెలలో చేయడం అంత మంచిది కాదు. ముఖ్యంగా కొత్త ఇంటి కొనుగోలు దిశగా ప్రయత్నం చేయడం ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుకూలమైన కాలమే అయినప్పటికీ కొత్త ఇంటికి సంబంధించి గృహ ప్రవేశం మాత్రం ఈ నెలలో చేయడం అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ఈ నెల 2వ తేదీ రోజున మాత్రం దూర ప్రయాణాలను చేయకపోవడం మంచిది. ముఖ్యంగా ఎక్కువ మానసిక ఒత్తిడి కలిగి ఇచ్చేటువంటి ఆలోచనలను చేయకండి. అలాగే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఇంతకుముందు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వాటి విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ నెలలో కనుక మీరు అంత అజాగ్రత్తగా ఉంటే మాత్రం మరొక 6 నుంచి 8 వారాల పాటు వాయిదా వేయవలసి ఉంటుంది. అందుకే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఏ చిన్న విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. అలాగే ఈ నెలలో ముఖ్యంగా 2వ తేదీ రోజు ఇంకా అమావాస్య రోజులలో అసలు దూర ప్రయాణాలు చేయకండి.
ఆర్థిక వ్యవహారాల పరంగా జూన్ నెల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు కూడా ఎక్కువ టెన్షన్కి గురి అవుతారు. ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం కారణంగా చిన్న చిన్న ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఇంటి గృహప్రవేశం కన్నా కూడా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నం చేయండి. అలాగే మీకు రావాల్సిన ధనం వసూలు కోసం ప్రయత్నం చేయండి. ఇంకా గతంలో బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేసిన వారికి ఈ నెలలో నగదు చేతికి అందుతుంది. ఈ నెల 9వ తేదీ తర్వాత నుంచి మీరు చేసే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థికంగా మీ దగ్గరి వారు ఈ నెలలో మీకు సహాయం చేస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను కనుక ఈ నెలలో మీరు చేయలేకపోతే దానిని ఆగస్టు నెలలోనే చేయవలసి వస్తుంది. అందుకే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో నిర్లక్ష్యంగా ఇంకా నిదానంగా ఉండకండి. ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అనుకూలిస్తాయి. అయితే 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అలాగే ఊహాజనితంగా ఎవరో చెప్పారు కదా అని ఇందులోనో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. అది మీకు ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. అందుకే ఈ నెలలో మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు చూసుకుని పెట్టుబడులు పెట్టండి. ఇంకా కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే లాటరీ లాంటిది కొనుగోలు చేయడానికి మాత్రం ఈ నెల అనుకూలమైన కాలం కాదు. అలాగే అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే రాదు అనుకునేటువంటి విషయాలలో కూడా అసలు పెట్టుబడులను పెట్టకండి. మొత్తంగా కూడా ఈ జూన్ నెల వృషభ రాశి వారికి గత నెలలతో పోల్చుకుంటే అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, బాధాకర సంఘటనలను మాత్రం చూస్తారు. ముఖ్యంగా కుటుంబ పరంగా మిమ్మల్ని వ్యతిరేకించేవారు ఎక్కువ అవుతారు. అలాగే కుటుంబ పరంగా మీరు చెప్తున్న దానికి ప్రతికూలంగా వాదించేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. అందుకే ఈ నెలలో వృషభ రాశి వారు చేసేటువంటి ఖర్చుల విషయంలో, ఇంకా చేసేటువంటి సంప్రదింపుల విషయంలో నిదానంగా ఉండండి. నిరాడంబరమైనటువంటి జీవితం కోసం ఆరాటపడండి తప్ప ఆడంబరమైన ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులను చేసే అవకాశం కూడా ఎక్కువే. ఈ నెల గురువారం ఇంకా శనివారాలలో మాంసాహారాన్ని తినకండి. అలాగే గురువారం శనివారాలలో ఆ పరమశివుణ్ణి స్మరించుకోవడం మర్చిపోకూడదు. ఇంకా ఈ జూన్ నెలలో వృషభ రాశి వారు వీలైతే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం కూడా చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.